చిరంజీవి గారు నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. డబ్బు సంపాదించడం కాదు, డబ్బు ఖర్చు పెట్టడం అండ్ ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా యాడ్స్ ఆఫ్ టు యూ అండ్ గ్రేట్ వి సా. అండ్ ఈ నాకు వచ్చిన వెంటనే కొందరు రిపోర్టర్స్ అడిగారు, ఈ వయసులో చిరంజీవి గారు ఇలా చేశారే మీరు ఏం ఫీల్ అవుతున్నారని. కానీ నేను సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు వయసు అంతా నాకు కనిపించలేదు. ఒకటే ఒకటి, నేను వెళ్ళి సినిమా చిరంజీవి గారు సినిమా అన్నట్టు కూర్చుని చూశాను, ఆ స్పీడ్ వీడ్ అంతా ఎప్పుడు చేసేలానే మాకు అనిపించింది. కానీ కొత్తగా ఆయన వయసు అనేది నాకు అనిపించలే. చెప్పిన తర్వాత నాకు అవును, మాకంతా కొంచెం కష్టపడతాము కానీ బయట చూపించుకోము, కానీ గ్రేట్ సార్, గ్రేట్, బ్రహ్మాండంగా చేశారు, అందరు గర్వపడేలా చేశారు. చిరంజీవి గారి గురించి ఇక్కడ ఆయన గురించి మాట్లాడడానికి ఒక అదృష్టం నాకు కలిగింది. ఫస్ట్ ఏవిఎం గారు ఒకరోజు నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఫ్రెండ్ సింగపూర్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన వచ్చి ఏవిఎం గారు మన సినిమా చేయాలి, నా పేరుతో ఒక సినిమా చేయండి, ఎంత డబ్బు కావాలో చెప్పండి అని అడిగారంట. వెంటనే ఏవిఎం గారు అన్నారంట, సినిమా చేయడానికి డబ్బు కాదండి అవసరం, దిల్, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటే ఎవడైనా సినిమా చేయొచ్చు, లేదంటే సినిమా చేయలేము అని ఏవిఎం గారు చెప్పారంట. సో ఇంత పెద్ద సినిమా ఇంత సూపర్గా చేయడం, రామ్ చరణ్ గారు ఇక్కడ, సరే ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు, ఫస్ట్ యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ గారు. ఎస్, చిరంజీవి గారు లేకుండా రామ్ చరణ్ గారు లేరు. ఆ ఫ్యామిలీ బాండ్ ఎలా ఉంటుందని నాకు తెలుసు, నాకు నా కూతురు మధ్యన ఇప్పుడు అది. బట్ ఆయన ఒక రామ్ చరణ్ ఏమని ఉంటారు, డాడీ మీరు హిస్టరీలో నిలబడిపో, సారీ అన్న, హిస్టరీలో నిలబడిపోవాలి అని ఒక సినిమా చేయాలా డాడీ, అలాంటి సినిమా మాట్లాడుకోవాలి అందరూ అన్నట్టు ఓ కొడుకుకి ఆశ ఉంటుంది. అలాంటి సినిమాని ధైర్యంగా తీసి నిజంగా చిరంజీవి గారు వల్ల మన తెలుగు వాళ్ళు అందరం గర్వంగా ఫీల్ అయ్యేలాంటి ఒక సినిమా సైరా. ఇంత పెద్ద సినిమాని నిజంగా సురేందర్ రెడ్డి గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. సురేందర్ రెడ్డి గారు నేను కూడా కాసేపు ముందు రామ్ చరణ్తో మాట్లాడుతున్నప్పుడు గుర్తుపట్టలేదు, హీరోయిన్ గారు చెప్పినప్పుడే తెలిసింది పెద్ద గెడ్డం నుంచి ఇప్పుడే బయటికి వచ్చారని. సో అందువల్లనో ఏమో నేను కూడా గుర్తుపట్టలేదు. ఇంత పెద్ద సినిమా ఆయన చెప్పినట్టు ఈజ్ వెరీ లక్కీ టు ఈయన మనసులో ఇంత పెద్ద సినిమా చేయాలని అనుకున్నప్పుడు అది ఆయనకు అదృష్టం రావడం, గ్రేట్, కంగ్రాచులేషన్స్ అండ్ యూ హ్యావ్ డన్ ఎ ఎక్సలెంట్ జాబ్. అందరూ గర్వపడేలాంటివి చేశారు.